ఒకసారి మీరు నాతో పాటు అలా స్టేజ్ మీదకి వస్తే మిమ్మల్ని అలా చూసుకొని రౌడీ బేబీలో వేసినటువంటి స్టెప్స్ సింప్లీ సూపర్. మరి మిమ్మల్ని మేము డాన్స్ చేయమని అడగటం లేదు, కాబట్టి మీరు చేసినటువంటి ఆ డాన్స్ నేను మీకు చేసి చూపించాలనుకుంటున్నాను. కానీ వీళ్ళకి ఇన్సూరెన్స్ అవ్వలేదు కాబట్టి నేను కూడా చేయట్లేదు. అలా ఏం లేదు, వాళ్ళందరికీ నచ్చుతుంది. లేదండి, నేను కూడా ప్రీమియం కట్టలేదు, మళ్ళీ మోకాళ్ళు ఏమైనా దెబ్బ తగిలితే ప్రాబ్లం అయిపోతుంది, అందుకని మీరే మాట్లాడండి. వీఆర్ ఆల్ వెయిటింగ్ టు లిసన్ టు యూ స్పీక్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. మళ్ళీ ఇంటికి వచ్చినట్టు ఉంది, మీ ప్రేమ అంత ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడే చెప్పాను కదా, నాకు చిన్నప్పటి నుంచి సూర్య గారు అంటే చాలా చాలా ఇష్టం. తను మూవీస్ చూసే ఐ యాక్చువల్లీ గ్రూ అప్, అండ్ ఇప్పుడు తనతో ఒక మూవీ చేస్తాను అంటే నాకు ఒక అది పెద్ద అచీవ్మెంట్ కుదరలేదు, ఎందుకంటే నేను అలా ఆలోచించట్టు కుదరలేదు. సో ఇది నాకు ఒక పెద్ద మూమెంట్. అండ్ తను ఎలా అంటే, ఒక సెట్లో వచ్చేటప్పుడు ఒక నేను ఎలా ఒక స్టార్ హీరో తను అలా ఉంటారని అనుకుంటే, యాక్చువల్లీ అక్కడ వచ్చేటప్పుడు చాలా మామూలుగా నాతో ఒక ఫ్రెండ్ లాగా కూర్చొని ఆ సీన్స్, యాక్చువల్లీ నాకు చాలా టెన్షన్గా ఉంది, ఎందుకంటే సెల్వరాఘవన్ గారు గురించి నాకు షూట్ వెళ్ళే ముందే ఫ్రెండ్స్ చెప్పారు చాలా కష్టంగా ఉంటుంది, తను పర్ఫెక్షనిస్ట్, చాలా కరెక్ట్గా చేపిస్తారు. సో యూల్ హ్యావ్ టు బీ ఇన్ దాట్ మూమెంట్. ఎక్కడికి ఫోన్ తీయకూడదు, ఏం చేయకూడదు, అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. సో చాలా టెన్షన్ చేసి పంపించారా. అక్కడ సూర్య గారే ఉండి, లేదు నువ్వు మళ్ళీ టేక్స్ తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు అలా నన్ను చాలా కామ్ చేశారు. అది యాక్చువల్లీ ఇట్ వాజ్ నాట్ ఈవెన్ నెసెసరీ, బట్ హీ వెంట్ అవుట్ ఆఫ్ హిస్ వే టు మేక్ మీ కంఫర్టబుల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ బీన్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఆ తర్వాత నేను సెల్వ గారి గురించి మాట్లాడాలి. తన గురించి ఎప్పుడే నేను ఏం విన్నానంటే, సెల్వా గారు ఒక మూవీ తీస్తే ఒక విజనరీ, తను ఒక 10 ఇయర్స్ తర్వాత ఎలా ఒక సీన్ని ఎలా కంపోజ్ చేసి చేస్తారో అలానే ఉంది అని. సో నేను కూడా ఆ టెన్షన్తో వెళ్ళాను, బట్ ఎంత సింపుల్గా ఒక క్యారెక్టర్ ఉంటే కూడా అది చాలా డిఫరెంట్గా చూపిస్తారు. సో ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే నేను ఈ మూవీ నుంచి చాలా నేర్చుకున్నాను, అది నా ఫ్యూచర్ ఫిల్మ్స్లో కూడా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సెల్వ రాఘవన్ గారు. అండ్ ఈ తర్వాత క్రూ మెంబర్స్ అందరికీ నా నేను పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. శివ గారు, విజయ్ గారు, అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఈ సినిమాని మీ ముందు తెలుగులో తీసుకొచ్చినందుకు రాధామోహన్ గారు అండ్ ప్రభు గారు, మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత మీ అందరికీ, నేను ఏ భాషలో సినిమా చేస్తే కూడా, సినిమా హిట్ అయినా కూడా ఫ్లాప్ అయినా కూడా ఏమైతే, మీ ఆదరణ మాత్రం ఎప్పుడు పెరుగుతూనే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఇంత ప్రేమ ఇచ్చినందుకు, ఇంత ఒక ఆదర్శనందుకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. నేను ఈరోజు ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను, అండ్ ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ సినిమా నుంచే ప్రేమించేశారు, సినిమా పేరే ప్రేమం కదా, అప్పటి నుంచే పడిపోయారు వాళ్ళు అలాగా లవ్ లో. అండ్ యాక్చువల్లీ నేను రెడీగా లేదండి, నేను ఇంకా కొంచెం టైం తీసుకొని కరెక్ట్గా ఎడిట్ చేసి మాట్లాడదామని అనుకుని అక్కడ కూర్చోను, బట్ తను ఇలా వచ్చి మాట్లాడని చెప్తే షీ ఆస్క్డ్ మీ టాక్ ఇమీడియట్లీ, అందుకే నేను ఇలా మాట్లాడాను. బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లవ్. థ్యాంక్ యూ. నేను ఎప్పుడేం చేస్తానో నాకే తెలియదండి, అది ఒకసారి పిలవరా అని నందగోపాల అని బాగుంటుంది. సో మేళ వర సొల్రంగ లేదు, ఇప్పుడే రావట్లేదు. మీరు ఇందాక మాకు టీజర్లో మీరు పిలిచినట్టుగా ఒకసారి ఆ పిలుపు వినాలని ఉంది, అందుకని అడిగాం. అయ్యో అది వేరేలాగా పిలుస్తాను, పర్లేదు. అక్కడ పిలుస్తారా, థియేటర్లోనా? మే 31st థియేటర్లో, మే 31st. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ సాయి పల్లవి ఫ్యాన్స్, థ్యాంక్ యూ.